రావణుడు స్త్రీల గురించి ఏమని చెప్పాడు స్త్రీలలో అవలక్షణాల గురించి కలియుగ స్త్రీల గురించి రావణుడు ఏమన్నాడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి దీని ద్వారా మేము పెట్టే ఆసక్తికరమైన వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఇక మనం విషయంలోకి వెళదాం పురాణాల గాథ రామచరిత మానస్ ప్రకారం సీతాదేవిని రావణుడు ఎత్తుకుని వెళ్ళిపోగా వానరుల సహాయంతో రాముడు సీతాదేవి జాడని కనుక్కుని లంకకు చేరాడు అని తెలియగానే రావణుడి భార్య మండోదరి భయపడిపోతుంది వెంటనే రావణుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం వద్దు సీతాదేవిని రాముడికి మర్యాదపూర్వకంగా అప్పచెప్పి క్షమించమని అడుగు అని చెప్తుంది ఈ మాటలు విన్న రావణుడు మండోదరితో ఆడవాళ్ల అవ లక్షణాల గురించి చెప్తాడు ముందుగా అబద్ధాలు చెప్పటం భార్యలు అస్తమాను అబద్ధాలు చెప్తుంటారు భార్యలు అబద్ధాలు చెప్పి తాము ఇరుక్కుని భర్తల్ని కూడా ఇబ్బంది పెడతారు ఆడవారు మగవారి మనస్సును అంచనా వేయడంలో చాలాసార్లు తప్పు చేస్తారట ఆడవారి మనసు చంచలంగా ఉంటుంది ఎప్పుడూ ఒక నిర్ణయంపై నిలకడగా ఉండలేరు వారు చెప్పిన విషయాలనే మాట మార్చేస్తూ ఉంటారు ఈ లక్షణం వల్ల ఎన్నో విషయాలు చేజారిపోతాయి ఆడవారు భలే మాయవారట తమకు కావాల్సిన పని చేయించుకోవడానికి జరగడానికి ఎలాంటి మాయనైనా చేస్తారట భర్త దగ్గర తమ పనులు చేయించుకోవడానికి అలగడం ఏడవడం లాంటివి చేస్తూ ఉంటారట కార్యసిద్ధి చేయడానికి ఎటువంటి మనుషులైనా ఒప్పించగలుగుతారట ఎలాగైనా తాము అనుకున్న పని జరిపించుకుంటారట స్త్రీలు చాలా త్వరగా ఓటమిని అంగీకరించేస్తారు ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటారు మండోదరి కూడా రాముడు లంకకొచ్చాడని తెలిసి భయపడిపోయి యుద్ధం వద్దు అని తన భర్త మరణాన్ని ఊహించుకుని పోరాడకముందే ఓటమిని అంగీకరించమని క్షమాపణ కోరమని భర్త అడిగింది వారికి ఎంత సాహసం ఉన్నా కూడా భయపడిపోయి కొత్త సమస్యల్ని సృష్టిస్తూ ఉంటారు మూర్ఖత్వం ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుని సమస్యల్లో పడుతూ ఉంటారు తాము తీసుకున్న నిర్ణయాలు సరైనవరని నిరూపించడానికి మూర్ఖంగా ప్రవర్తిస్తారు నిర్దయ సామాన్యంగా స్త్రీలు దయ చూపిస్తారు కానీ ఎప్పుడు ఎక్కడ దయ చూపించాలో అక్కడ చూపించరు కొన్నిసార్లు మూర్ఖత్వం వల్ల కూడా దయ చూపించారు రావణుడి ప్రకారం మహిళలు అపవిత్రంగా ఉంటారట తాము ఎన్ని శుభ్రంగా ఉంచినా ఒక్కోసారి తమని తాము శుభ్రంగా ఉంచుకోరట మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి